गाइस वेलकम बैक टू अवर चैनल वाणिवासु हेयर एंड ब्यूटी केयर नैन मीवाणी सो ई रोज वीडियो वच्चेटप्पटिकि इंकोक हेयर ग्रोथ रेसीपी तो अयिते नेनु मी मुंदुकि वच्चेसानु ई इंग्रीडियंट अंदरिकि कूडा तेलिसिंदे చాలా ఎక్కువ మంది ఈ ఇంగ్రీడియంట్ అయితే యూస్ చేస్తూ ఉంటారు మోస్ట్లీ అందరిళ్లలోనూ కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఇంగ్రీడియంట్ అయితే దొరుకుతుంది అదేనండి మన మందారం పువ్వులు సో మందారం చెట్టు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇప్పుడైతే ఉంటుంది కదా ఎర్ర మందారం అన్నమాట సో చాలా మంది తెల్ల మందారం యూస్ చేయొచ్చా పింక్ మందారం యూస్ చేయొచ్చా అని అడుగుతున్నారు అది నాకైతే మాత్రం తెలియదు నేను జెన్యూన్ గా చెప్తున్నాను నేను యూస్ చేసినటువంటి మందారం ఎర్రమందారం ఆకులు ఇంకా పువ్వులు ఈ రెండు కూడా యూస్ చేయొచ్చు ఇప్పటివరకు నేను ఈ మందారం అన్న విషయానికి వస్తే ఎప్పుడూ కూడా పువ్వులు ఆకులు రెండు కలిపి తీసుకుంటా ఉండేదాన్ని బట్ ఈ రోజు వీడియో ఏంటి అంటే ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకోవాలి అనేతే నేను ఫిక్స్ అయ్యానన్నమాట సో ఒకసారి ట్రై చేద్దాం ఓన్లీ ఆకులు పేస్ట్ చేసి చాలా ఎక్కువగా పేస్ట్ చేసి దీన్ని మనం హెయిర్ కి యూస్ చేస్తే అసలు ఎలా ఉంటుంది హెయిర్ కి రిజల్ట్ అనేది ఎట్లా ఉంటుంది అన్నది చూద్దాము అని నేను ఓన్లీ మందారం ఆకులు మాత్రమే యూస్ చేశాను చాలా మందారం ఆకులు అయితే తెప్పించుకున్నాను అవన్నీ కూడా బ్లెండ్ చేసి అది ఫ్రిజ్ లో కూడా స్టోర్ చేసి నెక్స్ట్ టైం కి యూస్ చేయొచ్చు అని నేనైతే బ్లెండ్ చేసుకున్నాను అన్నమాట ఉన్నటువంటి మందారం ఆకులు అన్నింటిని కూడా జస్ట్ వాటర్ మాత్రం యాడ్ చేసి బ్లెండ్ చేశామంటే ఫైన్ పేస్ట్ అనేది వస్తుంది మీరు ఆ టెక్స్చర్ చూస్తేనే మనకి స్టిక్కీగా జిగటగా ఉంటుంది కదా మందారం ఆకులు గాని పువ్వులు గాని ఏదైనా సరే బ్లెండ్ చేసినప్పుడు అది కొంచెం జిగటగా అనిపిస్తా ఉంటుంది కదా మన హెయిర్ టెక్స్చర్ అనేది అంతే సాఫ్ట్ గా అయితే మాత్రం మారిపోతుంది చాలా బాగుంటుంది ఇందులో పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ లేదు మీ ఇంట్లో ఒక మందారం చెట్టు ఉంది అంటే చాలు ఇంకా మీ హెయిర్ గ్రోత్ ని ఎవ్వరూ ఇంకా ఆపలేరన్నమాట ఇంకా దీంతో పాటు ఒకటైతే చేయాలి ఫుడ్ డైట్ అనేది మాత్రం మెయింటైన్ చేయాలి ప్రోటీన్ ఫుడ్ బయటిన్ ఇంకా విటమిన్ సప్లై అనేది తీసుకోవాలి అప్పుడే మీరు ఎన్ని ప్యాక్స్ చేసినా ఎన్ని ఆయిల్స్ తయారు చేసుకున్నా ఎన్ని ఆయిల్స్ ట్రై చేసినా మీ హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది ఇలా చాలా హెయిర్ కి సంబంధించినటువంటి సమస్యలకు అయితే ఒక చెక్ పెట్టొచ్చు మీరు ఫుడ్ డైట్ బాగా తీసుకున్నట్లయితే గనక సో ఇప్పుడు ఈ ఫుడ్ డైట్ తో పాటు ఈ మందారం ఆకులు పేస్ట్ కూడా యూస్ చేయండి హెయిర్ కి తింటానికి కాదు సో హెయిర్ కి అయితే యూస్ చేయండి చాలా బాగుంటుంది హెయిర్ టెక్స్చర్ అయితే మీకు ఇన్స్టెంట్ గా చాలా సాఫ్ట్ గా అనిపిస్తుంది నాకైతే మాత్రం ఇది హెయిర్ కి అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ వాష్ చేస్తునేటప్పుడు హెయిర్ ఎంత సాఫ్ట్ గా అనిపించింది అంటే నిజంగా చాలా చాలా బాగుంది ఈ హెయిర్ ప్యాక్ అనేది ప్రతి ఒక్కరూ కూడా డెఫినెట్లీ ట్రై చేయాల్సినటువంటి హెయిర్ ప్యాక్ అయితే ఇది మీ ఇంట్లో మందారం చెట్టు ఉంది అంటే చాలు ఇంకా వేరే ఏమీ అవసరం లేదు ఇంకా దాంతో పాటు కల్పెంద ఇలాంటివి అందరం పెంచుకుంటూ ఉంటాం కదా ఇళ్లలో సో మందారం ఒక్కటి ఉన్నా కానీ మీకు సరిపోతుంది ఈ మందారం ఆకులు పువ్వులు లేకపోయినా పర్లేదు ఈ ఆకుల్ని మీరు వాటర్ యాడ్ చేసి బ్లెండ్ చేయండి సరిపోతుంది ఫైన్ పేస్ట్ అనేది రావాలి ఆ వచ్చినటువంటి పేస్ట్ మీ హెయిర్ కి పెట్టుకోండి ఈసారి నేను ఏంటి అంటే కొంచెం క్వాంటిటీ తీసుకోకుండా ఒక పెద్ద బౌల్ అయితే తీసుకున్నాను పెద్ద బౌల్ లో ఈ మందారం పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నా అందులో కొంచెం వాటర్ వేసి బాగా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా డైల్యూట్ చేసుకున్నాను తర్వాత నా హెయిర్ అంతా కూడా ముందుగా ఫ్లిప్ చేసి ఆ ఉన్నటువంటి ఆ పేస్ట్ మొత్తం హెయిర్ టోటల్ రూట్స్ ఇంకా చిగుళ్ళ వరకు కూడా ఫుల్ గా ఇలా స్క్వీజ్ చేస్తే ఆ మందారం పేస్ట్ అనేది హెయిర్ నుంచి రావాలి హెయిర్ నుంచి అలా పడుతూ ఉండాలి మందారం పేస్ట్ అలా నేను ట్రై చేశాను అన్నమాట ఈసారి ప్రతిసారి ఏంటి అంటే కొంచెం క్వాంటిటీ తయారు చేసుకొని ఓన్లీ హెయిర్ కి రాయటం ఓన్లీ స్కాల్ప్ కి రాయటం తర్వాత ఏమైనా రిమైనింగ్ మిగిలింది అంటే హెయిర్ కి రాయటం చేసేదాన్ని బట్ ఈసారి మాత్రం క్వాంటిటీ ఎక్కువ తీసుకుందాం రిజల్ట్ ఎట్లా ఉంటుందో చూద్దాం అని అయితే ట్రై చేయడం జరిగింది చాలా బాగుంది సో డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అయితే ఈ ప్రాసెస్ చూసేయండి ఓకే ఇప్పుడైతే ఈ ప్రాసెస్ చూద్దాము నేనైతే చాలా ఎక్కువగా మందారం ఆకులు అయితే తీసుకున్నాను సో అన్నీ కూడా బాగా వాష్ చేయాలి ఈ మందారానికి ఏంటి అంటే చిన్న పురుగులు ఉంటాయి వైట్ కలర్ పురుగులు అనేవి ఉంటాయి ఎక్కువగా ఈ ఆకులకైతే ఉంటాయి కాబట్టి అవేవి లేకుండా క్లీన్గా ఉండేలాగా ఒక్కొక్క ఆకు కూడా చూస్తూ వాష్ చేయండి వాష్ చేసిన తర్వాత తొడుములు అయితే తీసేసేయాలి తీసేసిన తర్వాత ఒక బ్లెండర్ తీసుకొని ఆ బ్లెండర్లో కొంచెం కొంచెం ఆకులు యాడ్ చేసుకుంటూ నేనైతే ఎక్కువ తీసుకున్నాను కదా మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి ఆ లీవ్స్ అనేవి యాడ్ చేసుకోండి యాడ్ చేసి వాటర్ ఒక్కటే యాడ్ చేస్తే సరిపోతుంది బ్లెండ్ చేసుకోండి ఇదే విధంగా రిమైనింగ్ ఉన్నటువంటి ఆకులన్నీ కూడా బ్లెండ్ చేసుకున్నాను ఫైన్ పేస్ట్ అనేది వచ్చింది ఈ వచ్చినటువంటి దాన్ని ఒక గ్లాస్ జార్లోకి అయితే హాఫ్ తీసేసుకున్నా సో ఇది ఇప్పుడు మనం స్టోర్ చేసుకోబోతున్నాము రిమైనింగ్ ఉన్నటువంటి హాఫ్ నా హెయిర్ కోసం ఒక పెద్ద బౌల్లో అయితే తీసుకున్నాను ఇందులోకి మళ్ళీ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోబోతున్నాను అంటే బాగా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా తయారు చేసుకుంటున్నాను కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి బాగా డైల్యూట్ చేస్తున్నాను ఇదంతా కూడా పేస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి అన్నమాట సో ఈ అంటే మనం గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నాం కదా ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు యూస్ చేయొచ్చు
ఇప్పుడు ఈ తయారు చేసుకున్నటువంటి ఆ పేస్ట్ ఏదైతే ఉందో అది టోటల్ రూట్స్ దగ్గర నుంచి హెయిర్ టిప్స్ వరకు కూడా అప్లై చేసుకోవాలి. నేను ఈ విధంగా హెయిర్ అంతా ముందుకు ఫ్లిప్ చేసి అప్లై చేసుకుంటున్నాను. సో ఒక 30 మినిట్స్ లేదు అంటే 40 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా ప్రాసెస్ అయితే చాలా సింపుల్ కదా. మందరం ఆకులు ఉంటే చాలు, వాటర్ అయితే యాడ్ చేసి బ్లెండ్ చేసేయచ్చు. చాలా సింపుల్గా ఉంది కదా. దీనివల్ల వచ్చేటువంటి రిజల్ట్ మాత్రం చాలా గ్రేట్గా అయితే ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది రిజల్ట్ అయితే. ఒక్క వెంట్రుకు అంటే ఒక్క వెంట్రుకు కూడా ఉండదు. కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్ ఏంటి అంటే మనం ఇది బ్లెండ్ చేసినప్పుడు అది చాలా స్మూత్ పేస్ట్ అనేది రావాలి. ఇన్ కేస్ అలా కాదు, కొంచెం పల్పు ఉంది అంటే గనక స్ట్రెయిన్ చేయండి, లేదు అంటే గనక హెయిర్లో ఉండి హెయిర్ అనేది చిక్కులు పడిపోతుంది. ఆ చిక్కులు తీసే ప్రాసెస్ లో మీకు హెయిర్ లాస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఫైన్ పేస్ట్ తయారు చేసుకోండి, లేదు అంటే స్ట్రెయిన్ చేయండి. చిక్కులు తీసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా చిక్కులు తీయాలి. బట్ అంతేకాని ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల మాత్రం ఒక వెంట్రుకు అంటే ఒక్క వెంట్రుకు కూడా ఊడదు. చాలా బాగుంది హెయిర్ ప్యాక్ అయితే మాత్రం. కానీ ప్రతి వీక్ ఇట్లా హెయిర్ ప్యాక్స్ వేయాలి అంటే అందరికీ కష్టంగా ఉంటుంది. సో మీకు ఫ్రీగా ఉన్న టైం చూసుకొని మీరు ఈ హెయిర్ ప్యాక్ అయితే ట్రై చేయొచ్చు. ఈ ప్యాక్ మీ హెయిర్ లో ఒక 30 మినిట్స్ అలా ఉంచితే సరిపోతుంది. తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. మైల్డ్ షాంపూ, మీకు ఏ షాంపూ నచ్చింది అంటే ఆ షాంపూతో హెయిర్ వాష్ అనేది చేయొచ్చు. బట్ షాంపూ పెట్టేకంటే ముందు హెయిర్ నుంచి హెయిర్ ప్యాక్ మొత్తం టోటలీ రిమూవ్ చేయాలి. ప్లెయిన్ వాటర్ తో టోటలీ రిమూవ్ చేసిన తర్వాత మీరు షాంపూ అనేది అప్లై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత కండిషనర్, సీరం ఇదంతా మీ ఇష్టం అన్నమాట, మీ చాయిస్. యూజ్ చేయాలి అంటే చేసుకోవచ్చు. సో ఇది ఇవాంటి వీడియో, ఇవాంటి హెయిర్ గ్రోత్ రెసిపీ అయితే ఇది. చాలా సింపుల్ గా ఉంది కదా. అంత సింపుల్ గా ఉందో దానికంటే ఎన్నో రెట్లు బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో డెఫినెట్లీ ట్రై చేయండి. సో చూసారు కదా ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చింది అంటే ఒక లైక్ అయితే చేసేయండి, మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ అయితే చేయండి. సో ఇది ఇవాళ వీడియో. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకి వచ్చేస్తాం. ఇంతవరకు బాయ్, టేక్ కేర్.